हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल। सो ई वीडियो अच्छी पोटलकाय फ्राई अयिते चेस्तुन्नानंडी। सो पोटलकायलु वच्ची मा इंटि दग्गर कापिंचिन पोटलकायलु अन्नमाट। सो एला कापिंचामु एला एं चेस्ते इंत बार्गे इंत हेल्दीगा कायलु कासेयि अन्नदि कूडा नेनु प्रीवियस वीडियोलो चेप्पानु कदंडी। सो आ वीडियो अयिते चूडंडी एला कापिंचामु एंटि अन्नदि। सो एमी मंदु इलांटि एमी वेयलेदन्नमाट। सो फ्रेश गा नेचुरल गा अयिते कापिंचामु इंटि दग्गर कापिंचामु अंड वेसवकालंलो बागा कासनी कूडा। सो चाला बोराइनियंडी। सो चूडंडी नेनैते फ्राई कैते इप्पुडु ओक 4 ओक 4 कायलैते कोसुकुन्नामु। सो फ्राई कैते रेडी चेस्तामंडी। सो मुंदुगा मनं स्पून तो పైన ఉన్నదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట। పైన తక్కుంది కదండి అదంతా తీసేసుకోవాలన్నమాట। సో చక్రాల్లా కోసుకోవచ్చు। సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఫ్రై ఒకటే కాదు పొట్లకాయ సలవండి వేసవకాలంలో సలవ। సో అది పొట్లకాయ సమ్మర్లో తినడం చాలా మంచిది అండ్ పొట్లకాయ మొత్తం నీరే కదండి। సో సలవ అన్నమాట। సో ఇంకా వచ్చి పొట్లకాయ ఫ్రై ఒకటే కాదు పొట్లకాయ ఇగురొండుకోవచ్చు అండ్ పెరుగులో వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అండ్ పొట్లకాయ నూపప్పు వేసుకొని వండుకోవచ్చండి। సో చాలా విధాలుగా వండుకోవచ్చు పొట్లకాయ పప్పు అలా వండుకోవచ్చు పొట్లకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు అన్నమాట। సో ఇన్ని రకాలుగా అయితే పొట్లకాయ అయితే వండుకోవచ్చండి। సో ఈజీయే పెంచడం। సో ఎలా పెంచాలన్న చెప్పాను కదండి। సో చూడండి నేనైతే రౌండ్ గా అలా ముక్కలు అయితే కోసేస్తున్నాను మొత్తం నాలుగు కాయలు అలా చెక్కేసి రౌండ్ గా ముక్కల కింద కోసేసుకోవాలండి। సో మొత్తం నీరే కదా ఇప్పుడైతే నేను ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత salt వేసుకోవాలండి। salt వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటా చేయాలి ఎందుకంటే అందులో ఉన్న నీరు మొత్తం పోవాలి కదా। సో అందులో ఉన్న వాటర్ మొత్తం పోయి తర్వాత అయితే మనం నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలన్నమాట। సో నేను ఇప్పుడైతే salt వేసి అలా ప్రెస్ చేస్తున్నాను అన్నమాట। సో మనం ఫ్రై లో వేసుకున్నప్పుడు కూడా అలా గట్టిగా ప్రెస్ చేసి వేయాలి ఎందుకంటే మనం నార్మల్ వాటర్ తో వాష్ చేస్తాం కదండి అప్పుడు కూడా కొంచెం నీరు ఉంటుంది। సో అందుకే అన్నమాట ఇప్పుడైతే నేను salt వేసి అలా ప్రెస్ చేసి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలన్నమాట। ఫ్రై కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ కాసిన కాయలని నూపప్పు పొట్లకాయ కర్రీ ఉండాం కదండి అది కూడా చూడండి। సో పొట్లకాయ కర్రీ సమ్మర్లో చాలా మంచిది। సో ఇంకా మనం అయితే ఇలా వాష్ చేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టేసుకోవచ్చండి। ఈ లోపల అయితే నేను వాటర్ తో వాష్ చేసి వస్తాను। సో ఇక్కడ చూసారు కదండి డైలీ మార్నింగ్ అమ్మాయితే ఇలా పెడతారు వాటర్ పోసి అలా। సో నేను వాటర్ తో వాష్ చేసేసానండి అదైతే చూపించలేదు। ఇప్పుడైతే మనం ఫ్రై లో కావాల్సిన అన్ని రెడీ చేసుకుందాం। ముందుగా కరేపాక అయితే చేస్తున్నానండి। ఇది ఈ చెట్టు కూడా మా ఇంటి దగ్గర అన్నమాట కరేపాక అన్న చాలా హెల్తీగా పెరిగింది కదండి చెట్టు। సో మనం పెంచడంలో ఉంటుంది ఏ చెట్టైనా। సో ఇవొచ్చి మందార చెట్లు అన్నమాట సింధూరం కలర్ అంటార కదా। సో ఈ రోజు మూడు చెట్లు పూలు పూసనీ అంటే 3 కలర్స్ కూడా ఒకే రోజు పూలు పూసనీ అన్నమాట। సో ఎప్పుడు పూయండి ఒకేసారి। సో ఈ రోజు పూసనీ ఆరెంజ్ పింక్ అండ్ రెడ్ సో ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేసుకుందామండి। సో ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత తాలింపు సరుకులన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం సో నేనైతే ఫ్రైకి రెడీ చేస్తున్నానండి తాలింపు। సో తాలింపు సరుకులన్నీ వేసేసుకోవాలి జీలకర్ర పచ్చనిపప్పు అండ్ ఎండుమిర్చి కరేపాకు ఆవాలు। సో ఇంకా మీకు స్పైసీ కావాలంటే పచ్చిమిర్చి కూడా ఒక 2-3 వేసుకోవచ్చు నేనేం వేయలేదన్నమాట। సో ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది కదండి ఇప్పుడైతే నేను ఇవి గట్టిగా కొంచెం బ్రష్ చేసి సో అందులో అయితే వేసేస్తున్నాను। సో చాలా టైం పడుతుందండి మగ్గేసరికి ఫ్రై కదా ఇంకా చాలా టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి। సో చాలా అంటే చాలా బాగుంది అండ్ సమ్మర్లో కూడా మంచిది కదా। సో చాలా టైం పట్టింది ఒక 30-25 మినిట్స్ అలా పట్టిందండి ఫ్రై అయ్యేసరికి। సో మనం salt వేసుకున్నప్పుడు కొంచెమే వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో ఏసి అవంతా మిక్స్ చేసాం కదా। సో salt అన్నది కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి। సో నెక్స్ట్ ఒక చిన్న చిటికెడంత పసుపు సో పసుపు వేసేసుకున్న తర్వాత కొంచెం 1 స్పూన్ కారం అలా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి। మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంటే కర్రీ ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది। సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ చూడండి పొట్లకాయ పాదు ఎలా పెంచాలో చెప్పాను। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।